హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఇది మనకి ఫస్ట్ లెక్చర్, ఎందుకంటే కొంతమందికి M1లో ఉందండి, పార్షియల్ డిఫరెన్షియేషన్ ఉంది, మరియు పార్షియల్ డిఫరెన్షియేషన్లో మనకి ఫస్ట్ ఆర్డర్ పార్షియల్ డిఫరెన్షియేషన్ ఉంటుంది, లెగ్రాంజెస్ మెథడ్, చార్పీట్స్ మెథడ్ అండ్ సో ఆన్. ఓకే, వాళ్ళందరి కోసం కొంతమందికి M1, కొన్ని అటానమస్ కాలేజ్ వాళ్ళకి M2లో ఉంది, కొంతమందికి ఆల్రెడీ M3లో ఉంది ప్రీవియస్ రెగ్యులేషన్లో. ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ వీడియో కంపల్సరీ చివరి వరకు చూడండి. అసలు వాట్ ఈజ్ వాట్ అని చెప్పిన తర్వాత మీరు ప్రాబ్లమ్స్ ఎంత ఈజీగా సాల్వ్ చేస్తారో మీకే తెలుస్తుంది. ఫస్ట్ మనం ఏమని డిస్కస్ చేస్తామంటే, మనకు తెలుసు డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటో, కానీ ఇక్కడ ఏంటిది, పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఫస్ట్ ఆర్డర్ అంటే నేను ఆర్డర్ వచ్చినప్పుడు చెప్తాను. పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటి, ఏముంది మేడం, వెరీ సింపుల్, పార్షియల్ డెరివేటివ్స్ ఉంటే పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాము అంటారు, అవునా? కానీ అలా ఉండడానికి ఒక రూల్ ఉంటుంది, ఒక పర్ఫెక్ట్ రూల్. ఏమంటున్నానంటే, ఈక్వేషన్ కంటైనింగ్ పార్షియల్ డెరివేటివ్స్, ఏమంటున్నాను, అన్ ఈక్వేషన్ అన్ ఈక్వేషన్ కంటైనింగ్ పార్షియల్ డెరివేటివ్స్ బట్ వన్ కండిషన్ ఈజ్ దేర్. దీనికంటే ముందు ఏంటంటే, మీరు ఏ కండిషన్ అయి ఉంటుంది, పార్షియల్ డెరివేటివ్స్ ఏమంటున్నాను నేను ఇక్కడ, ఆఫ్ అన్నోన్ ఫంక్షన్స్. ఏంటంటే, ఏదైనా ఒక అన్నోన్ ఫంక్షన్ తీసుకొని ఇట్ కంటైన్స్ 2 or more ఇండిపెండెంట్ వేరియబుల్స్, ఓన్లీ 1 dependent వేరియబుల్. ఇట్ కంటైన్స్ ఫంక్షన్స్ అండ్ ఓన్లీ 1 independent ఓన్లీ 1 dependent వేరియబుల్ చూడండి, ఎగ్జాంపుల్ ఇస్తాను క్లియర్గా అర్థమవుతుంది. 2 or more ఇండిపెండెంట్ వేరియబుల్స్, ఇది ఎలా చూడండి, దట్ టైప్ ఆఫ్ ఈక్వేషన్ ఈజ్ కాల్డ్, అలాంటి ఈక్వేషన్ ఏమంటాను నేను, పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నేను ఒక ఈక్వేషన్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఏమంటున్నాను, అన్నోన్ ఫంక్షన్లో పార్షియల్ డెరివేటివ్స్ ఆఫ్ అన్నోన్ ఫంక్షన్స్. మీరు ఇదంతా మర్చిపోండి అబ్బా, అసలు క్లియర్గా చెప్పండి మేడం. అంటే ఇప్పుడు ఒక ఫంక్షన్ తీసుకున్నాను బెట్, జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఒక ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై. ఇక్కడ జెడ్ అనేది నాకు డిపెండెంట్ వేరియబుల్, డిపెండెంట్ వేరియబుల్, బట్ ఎక్స్ వైలు మాత్రం మనకి ఇవి రెండు ఇండిపెండెంట్ వేరియబుల్స్, ఇండిపెండెంట్ వేరియబుల్స్. అంటే ఇచ్చినటువంటి ఫంక్షన్ అనేది 2 independent వేరియబుల్స్ మీద, 1 dependent వేరియబుల్ మీద ఎగ్జిస్ట్ అవుతుంది, కాబట్టి దీన్ని పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని అంటాము. మరి ఎలా ఉంటుందంటే, జనరల్ ఫామ్ చెప్తాను నేను మీకు ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐల్ కన్సిడర్ వన్ ఎగ్జాంపుల్, సి దిస్ ఈజ్ ఫర్ ఎగ్జాంపుల్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ లేదంటే నేను ఇప్పుడు ఇది తీసుకుంటున్నాను, జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ వై నానా. ఇప్పుడు దీనికి మీరు ఫస్ట్ టైం ఇది నాకు డిపెండెంట్ వేరియబుల్ అంటే ఇది ఈ ఎక్స్ వై వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే, నేను దీన్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ చేయొచ్చు పార్షియల్లీ, అండ్ విత్ రెస్పెక్ట్ టు వై డిఫరెన్షియేట్ చేయొచ్చు. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసినప్పుడు వై అనేది కాన్స్టెంట్, విత్ రెస్పెక్ట్ టు వై చేసినప్పుడు ఎక్స్ అనేది కాన్స్టెంట్, అవునా? ఫర్ ఎగ్జాంపుల్ లెట్ అస్ సీ దిస్ వన్. అంటే ఎప్పుడైనా పార్షియల్ని మనం ఇట్లా డెల్ ఆర్ డో అంటాం, డో జెడ్ బై ఏమంటాను, డిఫరెన్షియేట్ పార్షియల్లీ జెడ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, డో జెడ్ బై డో ఎక్స్. ఎక్స్ ది ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది, 2x అవుతుంది, వై విల్ బి కాన్స్టెంట్. ఓకే, సేమ్ విత్ రెస్పెక్ట్ టు వై చేయండి బేట, విత్ రెస్పెక్ట్ టు వై చేస్తే నాకు ఏమవుతుంది, డిఫరెన్షియేట్ జెడ్ పార్షియల్లీ విత్ రెస్పెక్ట్ టు వై, అప్పుడు ఏమవుతుంది, వై చేస్తున్నప్పుడు నాకు ఏమవుతుంది,
ఎక్స్ కాన్స్టెంట్ అవుతుంది. ఎక్స్ స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్, వై డిఫరెన్షియేషన్ ఈజ్ 1. అవునా? ఈ విధంగా మనం ఫైండ్అవుట్ చేస్తాము. ఓకే, మరి మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పండి మేడం. ఇలాంటి మీరు చెప్పినటువంటి పార్షియల్ డిఫరెన్షియేషన్కి ఎనీ ఎగ్జాంపుల్ అంటారా? ఇప్పుడు నేను ఒక చెప్తాను చూడండి. డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు కే స్క్వేర్ ఇంటూ డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ జెడ్ బై డో వై స్క్వేర్. ఇది ఒక పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఎలా అంటాము మేడం? పార్షియల్ డెరివేటివ్స్ ఉన్నాయి కాబట్టి పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాము. అది కరెక్టే, కానీ మన క్రైటీరియా కూడా రీచ్ అవ్వాలి. చూడండి, డినామినేటర్లో ఎక్స్ వై ఉన్నాయి, దోస్ ఆర్ ద ఇండిపెండెంట్ వేరియబుల్స్. ఈ మూడు ఏంటి మనకు? ఇండిపెండెంట్ వేరియబుల్స్. ఇక్కడ ఉన్నటువంటిది ఒకటే, ఒక సింగిల్ జెడ్ ఉంది, దాట్ ఈస్ ద డిపెండెంట్ వేరియబుల్. అందుకని నేను దీన్ని పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని అంటాను. డన్. మరి పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటి? ఏ విధంగా డిఫరెన్షియేట్ చేయాలి? ఇప్పుడు ఎక్స్ వై ఉన్నాయి అనుకోండి బేట, ఎక్స్తో వైతో చేస్తాను. ఎక్స్ వై జెడ్ ఎక్స్ వై ఆర్ తీటా, ఎనీ వాల్యూ, ఎన్ని ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉంటే అన్ని టైమ్స్ పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తాము. ఓకేనా? ఇప్పుడు నేను దీని తర్వాత మరి ఆర్డర్ ఆఫ్ ద పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటి అండ్ డిగ్రీ ఆఫ్ ద పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటో నేను చాలా బ్రీఫ్గా చెప్తాను చూడండి. తర్వాత వెరీ ఇంపార్టెంట్ వన్, ఎలిమినేషన్ ఆఫ్ ఆర్బిటరీ కాన్స్టెంట్. ఇంతవరకు మీ క్లాస్ రూమ్లో మీ సార్ మేడం చెప్పని విధంగా చెప్తాను, ఎలిమినేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, కంపల్సరీ వన్ ప్రాబ్లం. చూడండి, ఆర్డర్ అంటే మనం నార్మల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో రీడ్ చేసాము. ఆర్డర్ అంటే ఏంటి చెప్పండి? ఆర్డర్ ఆఫ్ ద పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటిది? హయ్యెస్ట్ డెరివేటివ్, హయ్యెస్ట్ పార్షియల్ డెరివేటివ్ ఈజ్ కాల్డ్ ద ఆర్డర్ ఆఫ్ ద పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. హయ్యెస్ట్ ఏమంటారండి నార్మల్గా? హయ్యెస్ట్ పార్షియల్ డెరివేటివ్ అక్కర్స్, దట్ ఈస్ కాల్డ్ ద ఆర్డర్. హయ్యెస్ట్ పార్షియల్ డెరివేటివ్ ఈజ్ కాల్డ్ ఆర్డర్ ఆఫ్ ద పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అవునా? మరి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, నాకు అక్కడ ఆర్డర్ ఏంటో చెప్పండి. ఇంకొకటి, ఒకటి నేర్చుకుంటే హై, ఫస్ట్ ఆర్డర్ నేర్చుకుందాం. ఆర్డర్ నేర్చుకున్నాక ఈజీ ఉంటుంది. ఇక్కడ నేను ఏం కన్సిడర్ చేస్తానంటే ఎక్స్ ఇంటూ, ఇజ్ ఇట్ విజిబుల్? కనిపిస్తుందా అండి? లైట్గా ఉంది కదా, దెన్ గో ఫర్ బ్లాక్. x into dou z by dou x is equal to y into dou z by dou y. ఇక్కడ x, y are independent variables, z is a dependent variable, అది మనకు తెలుసు. ఏమంటున్నాను? హయ్యెస్ట్ పార్షియల్ డెరివేటివ్. ఒక ఫంక్షన్ని, జెడ్ అనే ఫంక్షన్ని ఎన్ని టైమ్స్ డిఫరెన్షియేట్ చేశాను? వన్ టైం మాత్రమే చేశాను, ఇక్కడ ఒకసారి, ఇక్కడ ఒకసారి, ఎనీ వన్. అంటే ఆర్డర్ ఏంటి ఇక్కడ నాకు? ఆర్డర్ ఈజ్ వన్. వాట్ ఈజ్ ద హయ్యెస్ట్ డెరివేటివ్ ఇన్ దిస్ ఈక్వేషన్? డో జెడ్ బై డో ఎక్స్. ఫర్ ఎగ్జాంపుల్ అనదర్ వన్, ఇందాక నేను తీసుకున్నాను కదా, లేదంటే ఇలా చూడండి, ఎక్స్ 2x into dou square z by dou x square is equal to 6 of y into dou z by dou x, for example, dou y nana. ఇలా ఉందనుకోండి. మరి ఇక్కడ ఈ ఈక్వేషన్ ఎక్స్, వై ఆర్ ఇండిపెండెంట్ వేరియబుల్స్. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ 2 times చేశాను, విత్ రెస్పెక్ట్ టు వై 1 time చేశాను. అంటే ఇక్కడ ఏది కన్సిడర్ చేయాలి నేను? హయ్యెస్ట్ డెరివేటివ్, జెడ్ని ఎన్నిసార్లు అయితే నేను డిఫరెన్షియేట్ చేశాను, మ్యాక్సిమమ్ టైమ్స్, దట్ ఈస్ కాల్డ్ ద ఆర్డర్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్. హియర్ ఆర్డర్ ఈస్ 2. ఇజ్ ఇట్ క్లియర్? నేను ఇప్పుడు ఒక వెరీ ఇంపార్టెంట్ ఈక్వేషన్ ఇందాక చెప్పాను, హీట్ వేవ్లో వస్తుంది, డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు కే స్క్వేర్ ఇంటూ డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ జెడ్ బై డో వై స్క్వేర్. ఈ ఈక్వేషన్లో నేను ఎక్స్ ఇన్ 2 times చేశాను, ఎక్స్ ఇక్కడ కూడా 2 times. ఓకే, అవునా? అంటే నాకు ఎన్ని టైమ్స్ డిఫరెన్షియేషన్, హయ్యెస్ట్ డెరివేటివ్ ఏమొచ్చింది పార్షియల్ డెరివేటివ్? 2 times వచ్చింది. కాబట్టి నాకు ఆర్డర్ ఏంటిది? అన్ని ఈక్వల్ రావాలని లేదు, సమ్ టైమ్స్ ఇట్ ఈస్ క్యూబ్ ఉంటుంది, అప్పుడు 3 అంటాం. ఇన్ జనరల్గా దీనికి ఇప్పుడు ఏంటిది ఆర్డర్ నాకు?
వన్. దిస్ ఈజ్ ద ఆర్డర్ ఆఫ్ ద పార్షల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. నౌ విల్ డిస్కస్ డిగ్రీ ఆఫ్ ద పార్షల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. మనం ఆల్రెడీ చూసాము ఆర్డర్కి డిగ్రీకి తేడా ఏంటో, ఇప్పుడు మీరే నాకు చెప్పాలి. ఓకే, జస్ట్ సెకండ్. డిగ్రీ అంటే ఏంటి బేట? ఇక్కడ డిగ్రీ మీన్స్ హైయెస్ట్ పవర్ ఆఫ్ ది హైయెస్ట్ డెరివేటివ్. ఏమంటున్నాను నేను? హైయెస్ట్ పవర్ ఆఫ్ ది హైయెస్ట్ పార్షల్ డెరివేటివ్ ఈజ్ కాల్డ్ డిగ్రీ. మరి అది ఎలా చెప్పండి? ఇప్పుడు ఒక ఈక్వేషన్ ఇచ్చి ఒకటేసారి మిమ్మల్ని ఆర్డర్ కనుక్కోమంటారు, డిగ్రీ కనుక్కోమంటారు. నేనేమంటున్నాను, సపోజ్ ఇందాకటి ఈక్వేషన్ తీసుకుంటా చూడండి. డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ స్క్వేర్ కే స్క్వేర్ ఇంటూ డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ జెడ్ బై డో వై స్క్వేర్. చూడండి నాన్న, ఇది ఇక్కడ డిగ్రీ ఏంటో మీరు నాకు చెప్పాలి. ఆర్డర్ ఏంటి ఫస్ట్? ఎన్నిసార్లు అయితే మనం డిఫరెన్షియేషన్ చేయగలిగాము? ఇక్కడ 2 times, ఇక్కడ 2 times, ఇక్కడ 2. అలా చూడొద్దు, ఇక్కడ 2 ఉంటే ఒకసారి ఇలా 3 ఉంటుంది. ఏది హయ్యెస్ట్ ఉంటే అది తీసుకోండి. ఆర్డర్ ఎంత నాకు? 1. మరి డిగ్రీ ఏంటిది? హయ్యెస్ట్ డెరివేటివ్స్ పవర్. దీనికి పవర్ ఎంత ఉంది? 1. దీని పవర్ కూడా 1, దీని పవర్ కూడా 1. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఈక్వేషన్ ఈ విధంగా ఉందనుకోండి, అప్పుడు నాకు ఇక్కడ ఇక్కడ డిగ్రీ 1 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ స్క్వేర్ హోల్ క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు కే స్క్వేర్ ఇంటూ డో క్యూబ్ జెడ్ బై డో ఎక్స్ క్యూబ్ ప్లస్ డో క్యూబ్ జెడ్ బై డో వై క్యూబ్. ఇప్పుడు నాకు క్లియర్గా చెప్పండి, చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఫస్ట్ ఆర్డర్ ఏంటి? ఇక్కడ డిగ్రీ ఏంటి? ఆర్డర్ అంటే హయ్యెస్ట్ డెరివేటివ్. ఇక్కడ డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ స్క్వేర్ ఉంది, బట్ ఇక్కడ డో క్యూబ్ ఉంది. క్యూబ్ అంటే ఎన్ని మ్యాక్సిమమ్ టైమ్స్ నేను పార్షల్ డిఫరెన్షియేషన్ చేశాను? ఎన్నిసార్లు? 3 times. అంటే ఆర్డర్ ఎంత నాకు ఇక్కడ? 3, not 2. ఆర్డర్ ఏంటి ఇక్కడ నాకు? 3. దెన్ వాట్ ఈస్ ద డిగ్రీ? హయ్యెస్ట్ పవర్ ఆఫ్ ది హయ్యెస్ట్ డెరివేటివ్. కన్ఫ్యూజ్ అయ్యి కొంతమంది ఈ 2 power 3 ఇది మేడం హయ్యెస్ట్ ఉంది అంటారు. కాదు, యాక్చువల్ హయ్యెస్ట్ డెరివేటివ్ అంటేనే ఇది తీసుకుంటున్నాను. మరి దీని పవర్ ఎంత ఉంది నాకు? 1 ఉంది. ఇలా చూసినా ఇలా చూసినా అప్పుడు నాకు డిగ్రీ ఏమవుతుంది? డిగ్రీ ఈజ్ 1. అర్థమైంది కదా? ఇప్పుడు మనకి ఆర్డర్ డిగ్రీ అంటే ఏంటో. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫార్మేషన్ ఆఫ్ పార్షల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చూద్దాము. జస్ట్ నోట్ డౌన్ చూడండి, ఫార్మేషన్కి ముందు మనకు ఒకటి తెలియాలి. ఇచ్చినటువంటి ఫంక్షన్, దీన్ని మనం ఎలా రాస్తామంటే, ఈ పార్షల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో డోజెడ్ బై డో ఎక్స్ అండ్ డోజెడ్ బై డో వై అండ్ డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ స్క్వేర్ డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ డో వై డో స్క్వేర్ జెడ్ బై డో వై స్క్వేర్, వీటిని మనం ఏమంటామంటే, this is p q r s t. ఓకే, వీటిని మనం ఎలిమినేషన్లో యూజ్ చేస్తాము. మ్యాక్సిమం వీలైతే నేను ఏం చేస్తాను, నెక్స్ట్ క్లాసులో ఫార్మేషన్ ఆఫ్ పార్షల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏంటి, దాని రూల్స్ ఏంటో చెప్తాను. ఓకే, వీడియోని అందరికీ షేర్ చేయండి బేటా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.